ఏంది బిడ్డ? ఏమైంది బిడ్డ? టూర్ కాదు నాకు 1500. ఎందుకు ఏ టూర్? మద్రాసులో పోదు. మద్రాసులో ఎందుకట? టీచర్ నేమ్ రాసింది నాకు కావాలి. ఎందుకు? టూర్ పాపికోటలు ఉంటాయి నెక్స్ట్ ఇయర్. ఎందుకు? గురువారం ప్రాజెక్ట్ కడతారట మళ్ళీ కాదు చూడాలంటే కాదు. అవును సార్, నన్ను అనవసరంగా పనిలేదని చెప్పి నేను సార్ చేసింది గ్రేటే. ఓకే, మీ అందరి సార్ జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ఇస్తాడు ఏ చేసినా కానీ. సరే, ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు మరి పైసలు? 1000 పెట్టి మిమ్మల్ని చదివిపియాలి, లక్షలు లక్షలు చేసి పెళ్లి చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు? అంటే ఇయలరి పురాణంలో చెప్పింది లేకపోతే వాళ్ళు చెప్పింది మనమే, లేకపోతే వాళ్ళకి మనం భయపడండి. ఏదో డాగ్ వేసిన కానీ ఇచ్చేతలే, పాపం ఊరుకోద్దట బాధపడుతుంది. అట్లా బెదిరించిన పిల్లలని కానీ కదా. ఫోన్ చూసి మనిషి ఫోన్ చేస్తా, నా దగ్గర లేవు బిడ్డ ఇస్తా. హలో మనీష్. బాబాయ్ ఎక్కడ ఉన్నావురా? ఇగో నేను స్కూల్ తీస్తున్నా. అదే కానీ రుచిత్ర గిట్టిలు భద్రాచలం టూర్ పోతాను పైసలు కట్టిట అంటారు, ప్రస్తుతానికి దగ్గర లేకుండే 1500 ఏమో ఇచ్చి నువ్వు ఏడున్నావు ఫస్ట్ ఇయర్ రా మరొకసారి, నా అడుగుతా ఎట్లా పోతారు ఏం కథ అన్నది తెలుసుకోవాలి కదా. ఇలా రేపు రోజులు మంచి కదా. సరే సరే, నేను వస్తున్నా ఇంటికి. రా మరి. బాబా ఏమైంది? ఏం లే బిడ్డ, ఇదే ఎస్జిఆర్ స్కూల్ ఏదో. భద్రాచలం గురించి కదా టూర్ పోద్దట కదా చెల్లె, టూర్ పోడట కదా మీరు. కదా మరి పోయేటప్పుడు జాగ్రత్త, పైసలు లేవని చెప్పిన, నా దగ్గర లేకుండే టైం మీద వచ్చినాక ఇస్తా నేను, నువ్వు తీసుకొని పో మరి చెల్లెలు జాగ్రత్త. అంటే పిల్లలు ఎప్పుడు రోజు మంచిగా వచ్చేటప్పుడు పోయేటప్పుడు బిడ్డ జాగ్రత్త మరి.
సరే నేను తీసుకుపోతా. తీసుకోపో, మంచిగా చూపించుకొని రా. అదేదో పూల పరాజకం ప్రాజెక్ట్ అవుతుందట కా బిడ్డ, మళ్ళీ పాపి కూడా చూస్తే లెక్కుండదట. నేను అనుకున్నా అనేసరి ఏం పన్ను పాటలేక పెట్టినా నేను అనుకున్నా కానీ అన్నిసార్ ది గ్రేట్. ఎందుకంటే పిల్లలకు మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ చూసే ఛాన్స్ మిస్ అయింది కాబట్టి పెట్టింది. చాలా బాగుంది సార్, గ్రేటే, మంచిదే, పర్లేదు. సార్ మొన్న నడుచుందా అంటే సరే అయితే పైసలు పోతుంది కానీ మనం మళ్ళీ ఈ పాపి కొండ చూసే అదృష్టం ఉండదు కదా. హ్యాపీగా పోయి మంచిగా రాండి. ఓకేనా సార్? నేను తీసుకుపోతాను, నా దగ్గర ఉన్నాయి, డబ్బులు ఉన్నాయా? సరే తీసుకుపో, నాకు అచ్చినాక ఇస్తే అయిపోదు. ఇస్తా, అచ్చినాక ఇస్తా బిడ్డ. సరే తీసుకుపో. మనం నైట్ 9 కలెండర్ బస్ లో బాగా 4 o'clock అక్కడ మనం 4 ఏరుకున్నాం కదా, సార్ రూమ్ తీసుకున్నాడు కదా, కష్టపడినాం కదా, దేవుని దగ్గరికి వెళ్ళాం కదా. అవును, కానీ మనం గుడికి వస్తే సెల్ఫీస్ దిగుదామనుకుంటే ఫోన్స్ పర్సనల్ అలౌ లేవు కదా. అవును అవును, మనం సెల్ఫీస్ దిగుతామంటే వాళ్ళు ఫోన్ అలౌ చేయలేరు కదా. కానీ మంచిగా ఏర్పడదాం అనుకున్నాం పేరెంట్స్కి. అవును, కానీ మనం బస్సులో పప్పుకొండలు వెళ్ళి సూపర్ ఎంజాయ్ చేసినాం కదా. అవును, ఇక్కడ నది ఒకటి సూపర్ ఉంది, శబరి నది అని కదా. అనుకోయి బోర్డు ఎక్కాడు, బోర్డులో మంచిగా డ్యాన్స్ చేసాడు, అందరు చూసిరు కదా. అవును, అక్కడ సూపర్ అనిపించింది. ఫుల్ ఎంజాయ్ అనిపించింది. అక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి కదా, అవి ఇంకా సూపర్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బోటింగ్ ఉండదట, అందుకే అందరు ఫుల్ వస్తుర్రు అక్కడికి. బోట్లో మన డ్యాన్స్ బలే చేశాం. ఈ పెరందల బలైన విలేజ్ లోని శివాలయం టెంపుల్ వాటర్ ఫాల్స్ శ్రీ రామకృష్ణ ముడవటం కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ టెంపుల్ లోకి వెళ్లే ముందు టెంపుల్ ఎదురుగా ఒక సెలయేరు వస్తూ ఉంటుంది. ఆ సెలయేరు దగ్గర మీ పాదరక్షణ విడిచి మీ పాదాలు శుభ్రం చేసుకుని టెంపుల్ లోకి వెళ్ళాలి. ఆ టెంపుల్ లోకి వెళ్లే ముందు ఒక గంట ఉంటుంది. ఆ ప్రతి టెంపుల్ లో మనం గంట చూడగానే 3 మోగిస్తూ ఉంటాం. మనం ఏ టెంపుల్ లోనైనా గంటను చూడగానే 3 మోగిస్తూ ఉంటాం, కానీ ఒక టెంపుల్ లోని గంటని ఒక్కసారి మాత్రమే మోగించాం. అవును, అక్కడ కొంచెం దూరం పోయినాక శివాలయం టెంపుల్ వచ్చింది. అక్కడ ఓన్లీ 20 వాటర్ ఫాల్స్ అక్కడ సూపర్ ఉన్నాయి కదా, మస్త్ ఎంజాయ్ చేసినాం అక్కడ. ఆ వాటర్ ఫాల్ అయితే టోటల్ మొత్తం ఐస్ అక్కడ ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ అవును, ఆ టెంపుల్ లో మాకు సైలెన్స్ ఉండాలి, ఫోన్ అలా కూడా లేదు, అందుకే కొందరు బయటనే సెల్ఫీ తీయండి. ఓకే సార్, దయచేసి వినండి, ఇక్కడ మనకి ప్రొఫెషనల్ అండి వేడి వేడికి లంచ్ అరేంజ్ చేస్తారు. విలేజ్ నేమ్ కొల్లూరికి నైట్ హాల్ స్టే చేస్తుంటారు. ఎవరైనా నైట్ హాల్ స్టే చేయాలనుకుంటే మరి ఈవినింగ్ బోట్ దిగేటప్పుడు బోట్ మేనేజ్మెంట్ సంబంధించిన విజిటింగ్ కార్డ్స్ మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇస్తారు మళ్ళీ ఇంకా కొంచెం దూరం పోయిన వాళ్ళు అక్కడ మనకి లంచ్ అరేంజ్ చేసి మనీష్ అనే మళ్ళీ ప్లేట్లు పట్టుకొని ఫోటోస్ దిగాలి. మళ్ళీ మనీష్ అనే కూర్చొని ఇంకా వీడియో తీయాలి. అక్కడ మళ్ళీ స్పెషల్ బొక్కులు చికెన్ అని ఒకటి సూపర్ ఉంది కదా అది. అవును, అక్కడ లంచ్ చేసిన తర్వాత మనం మళ్ళీ బోట్ ఎక్కి పోయినాం కదా. అసలు అక్కడ ఒక ఊరు ఉంటుంది కానీ అట్లా తీసుకుపోలేము వాళ్ళు. పాపి కొండ లోపలికి తీసుకుపోలేరు, కొన్ని బోట్స్ అది లోపలికి ఉంది. అక్కడ ఉండేది పాపి కొండ స్టార్ట్ అవుతాయి మొత్తం. ఇక
మా విలేజ్ మలియాల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మేము పెట్టే వీడియోస్ పూర్తిగా చూడండి. మేము పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా విలేజ్ మలియాల్. బై.